కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలపై పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు మరింత సమయం పడుతుందని జస్టిస్ చంద్రఘోష్ వెల్లడించారు. హైదరాబాద్ లో మీడియా చిట్చాట్లో కీలక విషయాలు వెల్లడించారు. ఇప్పటికే విచారణ ప్రారంభమైందని, ప్రాజెక్టును పలుమార్లు విజిట్ చేసినట్టు తెలిపారు. అన్ని విషయాలు త్వరలో బయటకు రానున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 54 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని విచారణ చేస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఏజెన్సీ సంస్థల్ని విచారణకు హాజరు కావాలని పిలుస్తున్నామని, నిజాలు తెలుసుకునేందుకు అందరి వద్ద సమాచారం తీసుకుంటున్నామని అన్నారు. జూన్ 30 లోపు విచారణ పూర్తి కాదని, ఇంకా సమయం పడుతుందని అన్నారు. పూర్తి స్థాయిలో విషయాలు నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేమని అన్నారు. నిన్నటి వరకు ఎన్నికల కోడ్ కారణంగా విచారణ ఆలస్యమైందని, ఇవాళ 8 మంది అధికారులు విచారణకు రావాలని నోటీసులు అందించినట్లు కూడా చంద్రఘోష్ తెలిపారు. రేపు మరో 18 మంది విచారణకు రావాలని నోటీసులు ఇచ్చామని అన్నారు. టెక్నికల్ అంశాల విచారణ పూర్తయిన తర్వాత ఆర్థిక పలు అంశాలపై విచారణ జరుపుతామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే రిపోర్టులు అందాయని, వాటి పరిశీలన కూడా జరుగుతుందని జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ నడి తెలుసుకుందాం. రాజేష్ చెప్పండి, జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ఎలాంటి సిఫార్సులు చేయబోతోంది, ఆ విచారణ ఎప్పట్లోగా పూర్తి కావచ్చు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ ఉదయం నుంచి కూడా వరుసగా ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటుగా మేడిగడ్డ, అన్నారం, సుందర్ల బ్యారేజ్లను నిర్మాణం చేసినటువంటి పలు నిర్మాణ సంస్థలతో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. అయితే కాసేపు క్రితమే జస్టిస్ చంద్రఘోష్ మీడియాతో చర్చా చేస్తూ కొన్ని కీలకమైనటువంటి విషయాలను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. విచారణకు వచ్చే అధికారులకు ఇప్పటికే నోటీసులు అందించినట్లు కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు 54 ఫిర్యాదులు మేడిగడ్డ, సుందర్ల అన్నారం బ్యారేజ్లకు సంబంధించిన అంశంలో 54 ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. దాంతో పాటుగా ఫిర్యాదులో కొంతమందికి నష్టపరిహారం కూడా అందనటువంటి అంశము కమిషన్ దృష్టికి వచ్చినట్టు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా ఆయన తెలియజేశారు. ఇక ఏజెన్సీలను కూడా పిలిచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. విచారణలో భాగంగా నిజానిజాలు పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే బాధితులకు నోటీసులు ఇచ్చేటువంటి అంశంపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి కూడా ఆయన తెలియజేశారు. దీంతో పాటుగా విచారణ వాస్తవానికి జూన్ 30వ తేదీలోగా పూర్తి కావాలని చెప్పేసి భావించినప్పటికీ, కొన్ని చోట్ల టెక్నికల్ అంశాలు పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి జూన్ 30లోపు విచారణ పూర్తి కాదు కాబట్టి దీనికి మరింత సమయం కోరే అవకాశం ఉన్నట్లు కూడా జస్టిస్ చంద్రఘోష్ కమిటీ స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేసింది. మొన్నటి వరకు అంతా కూడా ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి కాస్త ఆలస్యం జరిగింది. ఇప్పటికే ఇవాళ సాయంత్రానికి మరో 8 మందిని విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు, వారందరికీ కూడా ఇప్పటికే నోటీసులు సర్వే చేసినట్లు కూడా జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. రేపు 18 మందిని విచారణకు రావాల్సిందిగా నోటీసు జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. టెక్నికల్ అంశాలను పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే రెగ్యులర్ తో పాటుగా ఆర్థిక ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించిన తర్వాత తుది నిర్ణయం పైన ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉన్నట్లు జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ అయితే భావిస్తోంది. స్వామి రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.